హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోరణ కుకింగ్ బ్లాగ్స్. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మేము మీ ముందుకు వచ్చాము. అదేనండి ఆలూ ఎగ్ మసాలా కర్రీ. ఎంతో రుచికరంగా, టేస్టీ టేస్టీగా, ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ వంటకం. మరి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఉడకబెట్టి ముక్కలు చేసుకున్న ఆలు ముక్కలు, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, తగినంత ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేద్దాం. ఇందులోనే ఒక చిటికెడు కారం కూడా వేయండి. ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేయండి. ఇవి కొద్దిగా కలిసేలా కలపండి. ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను నాలుగు వైపులా చిన్న ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి మన కోడిగుడ్లు. ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందులోనే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేద్దాం. మసాలా కర్రీ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా మెత్తబడేలాగా వేగనిద్దాం. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేలాగా కొద్దిగా వేగనిద్దాం. ఇందులోనే ఒక చిటికేడు పసుపు కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై కానిద్దాం. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా బాగా కలిపేసుకొని మెత్తగా మగ్గనిద్దాం. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకుని ముక్కలు చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా బాగా కలుపుకుందాం. వీటిని బాగా కలిపేసుకొని ఇందులోనే తగినంత, అంటే రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుదాం. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో ఈ కర్రీ. ఇందులోనే ఒక అర గ్లాస్ వాటర్ పోసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. మూత తీసి చూడండి, చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రుడ్లు కూడా వేసేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేద్దాం. వేసేసి ఈ మిశ్రమాలన్నింటినీ బాగా కలుపుదాం. వేడిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఎంతో కలర్ఫుల్గా, ఎంతో బాగా రుచికరంగా ఉండే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసేసుకొని
చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీ ఎమ్మీగా తయారైంది మన ఎగ్ మసాలా కర్రీ. అదేనండి ఆలు ఎగ్ మసాలా కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఈ మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రోటీలో కానీ చపాతీల్లో కానీ రైస్లో కానీ ఎనీవేర్ ఎనీదేర్ సూపర్ అండ్ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ వంటకం. మీరు కూడా ట్రై చేయండి ఈ రుచికరమైన రెసిపీని. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.